సార్, తెలంగాణలో నేను టైటిల్ చెప్తాను, ఏమైనా పెట్టి తీసే ఆలోచన ఉందా? రెడ్డి రాజ్యంలో వెలమదొరలు అంటే ఒకటి నాకు సబ్జెక్ట్ మ్యాటరు అంటే ఇదే డిగ్రీలో ఉందా లేదా అనేది నాకు అవగాహన లేదు. నేను ఇస్తా మొత్తం సబ్జెక్ట్ అంతా మీరు ఇచ్చి అంటే ఆల్రెడీ తీసాను కాబట్టి రిపిటేషన్ అవుతుంది. లేదండి, జస్ట్ పేర్లు వాడి ట్రీట్మెంట్ విల్ బి డిఫరెంట్. లైక్ అంటే ఇప్పుడు రెడ్డి రాజ్యం ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ ఎక్కువ పరిపాలించింది, అదొక రెడ్ల పార్టీ అని పేరు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి నాకేమో సార్ తెలంగాణ దొర అంటారు. సో నాకు తెలంగాణ కాస్ట్ అనేది తెలియదు నాకు బేసిక్గా కాస్ట్ ఏంటి అనేది. బట్ ఐ డెఫినెట్లీ కేసీఆర్ గారు వెల్మ అంటున్నారు కాబట్టి నాకు వెల్మ కాస్ట్ అంటే ఇష్టం. ఇప్పుడు అదేంటది ఇష్టం. సో అప్పుడు ఆయన ఆయన ఆయనకు సంబంధించిన అన్ని ఇష్టం అవుతాయి. ఆయన కాస్ట్ అండ్ భాష ఆయన ఒకసారి మీరు ట్వీట్ పెట్టారు కదా, చాలా మంది హీరోయిన్ల కన్నా కేసీఆర్ గారు మీకు ఇలియానా కన్నా అందంగా. అది సెటైరేనా? సెటైర్ కాదు, ట్రూత్. అది నేను రీజన్ కూడా చెప్పాను. మీరు ఏంటంటారు, నేను రీజన్ ఏం చెప్పానంటే ఇలియానా మూడు నిమిషాల పాటు కూడా కష్టంతో చూస్తాను, 3 గంటలు కేసీఆర్ స్పీచ్ ఇచ్చినా అట్రాక్టివ్ చూస్తాను. ఎందుకంటే ఇంటెన్సిటీ ఈజ్ వాట్ ఈస్ బ్యూటిఫుల్. Intensity is not his looks kada aina aina maatlade adi cheppedi content kada adi kada nenu kannarpakonda aina mahanu chustanu andu em chestadi attract chestadi chudataniki if he is being the intensity if he is being silent ikkala kuchunte appudu kuda chustaru meeru he is talking something but that attracts personality. His personality is a point. aina nadaka ishtame and chupu ishtame aina gestures enna panunda telangana government thunaku naaku hitler bal takrey లేకపోతే ఇలాంటి మేబీ టు నెక్స్ట్ అండ్ మోదీ ఏదైతే ఒక పర్సనల్ యాటిట్యూడ్, ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ పర్సనాలిటీ అనేది మనిషిని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్. ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ బై వన్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు కేసీఆర్ గారు జాన్ ఎబ్రహం లాగా మోడల్లో ఉన్నారనుకోండి, అది ఆయనకి ఏమి పెంచదు, యాక్చువల్లీ తగ్గిస్తుంది. బికాస్ ద పాయింట్ ఈజ్ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అలాంటి పర్సనాలిటీ వలన, ఆ లైకబిలిటీ కోషెంట్ అనేది పెరుగుతుంది దాని వలన. సో అందుకని నేను కేసీఆర్ గారు ఇలియానా కన్నా అందగాడని చెప్పాను. సో ఇప్పుడు దేశంలో మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు? నాకు ఏ రాజకీయ, నాకు పర్సనాలిటీస్ నచ్చుతాయి. ఎవరి కేసీఆర్ డెఫినెట్లీ నంబర్ వన్. నాకు ఏది పర్సనాలిటీ, నాకు సినిమాటిక్గా ఆలోచిస్తాను. యూ ఫాండ్ ఆఫ్ హిమ్? అంతే, నాకు ఆయన ఏం చేస్తున్నారు, తెలంగాణ ఎలా రన్ చేస్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. ఐ లైక్ ద విజువల్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఆయన చాలా మంది విమర్శలు చేస్తారు, దొర, నిజాము, నియంత ఇలాంటి విన్నప్పుడు మీరు అంటే వాట్ ఈస్ యువర్ అది? అసలు నేను ఎన్ను అసలు నేను అసలు పట్టించుకున్నది. యూ డోంట్ కేర్?